na raadya mo ilos mong medikado. Kristo na atariyandu mikili prilago sa kodari sa kodrolara. Nina irozu rebu. Imul rozulu manamu Yesu Kristu nu maka vinutu nu nanti dukpanam tu ayan chustu na vintu na ayan gurinchi aneka visiyalu itu prasangala dwara vyakhyanala dwara thana dwara alakistu unna ee roju madhi paatam tarvata pattinatuvanti paata jaya chaala chakkaga ఈ నాటి సాంగ్యం నింటిని కూడా కోడికరించి చెబుతుంది అది చదువు ఒకసారి చదువు బాగా విందా మన క్రైస్తవ జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఆ మాటలు మనకు చూపిస్తున్నాయి నన్ను బ్రతికించుటకు నీవు మరణించితివి నా పాపం కడుగుటకు నీ రక్తం కార్చితివి అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము చేయి నీ ధ్యానము జీవితాంతము ఏ నేరము చేశావని మోసావయ్యా పాప భారము ఏ నోరము చేశావని తీశావయ్యా నీదు ప్రాణము ఏ అర్హత నాకుందని కార్చాలు నీ సుందర తీరం ఏ యోగ్యత నాకుందని చేశావయ్యా ఆ సిలువని యాగము ప్రియులకు సహోదరి సహోదరులారా చాలా లోతుగా ఆ మాటను ధ్యానం చేసుకుంటే నిజంగా మనమందరం కూడా యేసుప్రభువు పొందినటువంటి అనేక శ్రమలు బాధలు అవమానాలు కష్టాలు మరణం నువ్వు నేను పొందాస్తావు మన యొక్క పాపాలు మన కోడాలు మన నేరాలు అన్నింటినీ కూడా ఆయన తనపై వేసుకున్నాడు ఆయన ఏ పాపము చేయలేదు ఏ నేరము చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు మనం ఈరోజు మొదటి భాగంలో యెషయా ప్రవక్త గ్రంథంలో బాధాపై సేవకుడైనటువంటి ఆ మాటల్లో ఆయన నీతిమంతుడై ఉండి ఏ తప్పిదము చేయకున్నాను ఆయనను అవమానపరిచారు నిందారూపణ గావించారు మోసకరముగా ఆయనకు మరణశిక్ష విధించారు వాటన్నింటినీ కూడా ఆయన విధేయతతో ఇది దేవుని యొక్క చిత్తము అని గ్రహించి భరించి ఆయన మన కోసం మన పాపాల కోసము బలి అయ్యాడు ఎందుకు పాపం ద్వారా వచ్చేటువంటి జీవితం లేదా జీతం మరణం అలాంటి మరణాన్ని యేసు తనపై వేసుకున్నాడు కొరింథీయుల పత్రికలో పౌలు గారు చెప్తారు మన కోసము ఆయన పాపము అయ్యాడు ఎందుకంటే ఆయన పాపమై మన పాపాన్ని పరిహారం చేశాడు ఆయన పాపమై మన మరణాన్ని జీవముగా చేశాడు యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో నేను జీవాన్ని ఇవ్వడానికి జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాము ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజులన్నీ కూడా మనము విన్నటువంటి ముఖ్యమైనటువంటి వాక్యం ఏమిటంటే ఆయన నిన్ను నన్ను బ్రతికించడానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు ఆ జీవాన్ని మనమందరం కూడా మన సొంతం చేసుకుంటూ ఉన్నాం
మరిదిగా చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి సువిశేష భాగంలో చాలాసార్లు ఒక వాక్యం మీరు గమనించుకుంటారు. రాజు పిలాతు నువ్వు తెలిస్తే ఆయన చెప్పే మాట మీ రాజు మీ రాజు ఏమి చేయాలి అని మాట్లాడు. వాస్తవానికి పిలాతుకు తెలుసు ఈ యేసు రాజు కేవలం యూదులకు మాత్రమే కాదు ఈ ప్రపంచానికే రాజు అని ఆయన తెలుసు. కాకపోతే బహిరంగంగా ధైర్యంగా చెప్పలేకపోయాడు. కారణం ఏమిటంటే నీవు యేసు రాజుగా ఒప్పుకుంటే మాకు మమ్మల్ని పరిపాలనాధికారులు ఒప్పుకోదు అని ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యూదులు ఆయన హెచ్చరిస్తూ వచ్చారు. అయినా ఆయన యేసు రాజుగానే చెప్తూ వచ్చారు. పిలాతు పరోక్షంగా యేసు యొక్క అనుచరుడు, యేసు అభిమానించేవాడు. అందుకే యేసు విషయంలో పిలాతు స్వతహాగా ఆయన నమ్మినప్పటికీ వాళ్ళ కోసం, యూదుల కోసం, వాళ్ళ అభిష్టం కోసము ఆయనను ఆయన శిక్ష వేసేదే కానీ వాస్తవానికి పిలాతు యేసుకు తెలియక మనకు సువార్త గ్రంథాలలో కొందరు మిత్రులు కనిపిస్తారు. వాళ్ళకు తెలుసు యేసు నిజముగా దైవ కుమారుడు, ఒక అతీతమైన శక్తి గల వ్యక్తి అని తెలుసు. అయినా ప్రజలకు భయపడి వాళ్ళు ఒప్పుకోలేదు. యేసు తన యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ నా రాజ్యము ఈరోజు మొదలైంది కాదు, నా రాజ్యము దైవికమైంది, అందుకే పిలాతు నువ్వు రాజువా అని పుచ్చుపుచ్చడుగుతా, నువ్వు రాజువా, తను చూస్తాను రాజని. అయినా యేసుని చెప్పించాలని పిలాతు అడుగుతాడు. అవును నీవన్నట్లే నేను రాజు, అయితే నా రాజ్యము మీరు మీరు ఊహించిన రాజ్యం కాదు, నా రాజ్యం దైవీకమైంది. యేసు ప్రభు యొక్క ప్రబోధాలలో, ఆయన సువార్త బోధనలో మనం బాగా గమనించినట్లయితే ప్రారంభము నుంచి చివరి వరకు ఒక అంశాన్ని మాట్లాడతాం, అది దైవ రాజ్యం. ప్రారంభంలోనే మార్కు సువార్త మొదటి 2వ అధ్యాయంలో చదువుతాం, దైవ రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెందండి, మారుమనసు పొందండి, దైవ రాజ్యాన్ని స్వీకరించండి. ఇక మత్తయి సువార్త 14వ అధ్యాయంలో అదే ముఖ్యమైన చెబుతారు, దైవ రాజ్యం అంటే ఇలా ఉంటుంది, ఈ దైవ రాజ్యాన్ని ప్రకటించడానికి నేను వచ్చాను. అందుకే ఈరోజు శిలువ మరణంలో ఆ మంచి దొంగ యేసును చూచి, యేసు నీ రాజ్యంలో నన్ను గుర్తించుకో, అంటే నువ్వు మహారాజువు, ఆ రాజ్యంలో నా స్థానం ఇవ్వు అని అడుగుతావు. ఈ క్షణంలోనే నీవు నాతో పాటు నా రాజ్యంలో ప్రవేశించు అంటావు. దైవ రాజ్యాన్ని గురించి ప్రతిరోజు మీరు కాత చేస్తున్నామని చెప్పి కాత నిర్మించాం, మీ రాజ్యం వచ్చును కాక. మనం ప్రతినిత్యము ఆ మాట చెబుతూ ఉన్నాం. మనమందరం కూడా రాజ్యానికి వారసులం. ఏమిటి ఆ రాజ్యం? దైవ రాజ్యం దేవుడితో, దేవుని గుణాలతో కలిసి ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి, అలాంటి స్థితికి మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నారు. 2వ పాఠంలో హెబ్రీయుల పత్రికలో ఈరోజు మనం వింటున్నాం, ఈ దైవ రాజ్యాన్ని పొందడానికి, ఆ దైవ రాజ్యంలో భాగస్థులు కావడానికి యేసు ఒక చిట్క లేదా ఒక దారి చూపిస్తున్నాడు. ఏమిటి ఆ దారి? విధేయత, విధేయత తగ్గించుకునేటువంటి స్థితి. ఆయన దైవ కుమారుడై ఉండి కూడా తనను తాను ఏమి లేని వారుగా చేసుకున్నాడు. అందుకే
దేవుడు ఆయనను అత్యున్నత స్థాయికి అధిరోహింప చేశాడు. ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి విధేయత ద్వారా, దీనత్వము ద్వారా మానవ జాతికి ఒక మంచి మార్గాన్ని చూపించాడు. సాధారణంగా ప్రతి ఒక్కరూ గొప్పగా ఉండాలని ఆశించుకుంటాం. పది మందిలో నేను ఫలాదాశమైంది. దేవుని ప్రేమకు యేసుక్రీస్తు ఒక ప్రత్యక్ష నిదర్శనము. సాధారణంగా సిలువ మార్గం ఇది దేవుని యొక్క ప్రేమ మార్గము. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పేటువంటి ఘట్టాలు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క కోణంలో దేవుడు నిన్ను నన్ను ఎలాంటి శ్రద్ధ లేకుండా ప్రేమిస్తున్నాడు అని చెప్పేటువంటి సంఘటనలు ఇవి. అలా మనము ఆ దేవుని యొక్క ప్రేమను క్రీస్తులో చూస్తున్నాం. క్రీస్తును మనందరం కూడా మన జీవితాలకు ఒక ఆదర్శంగా తీసుకుంటాం. ఎన్నో కోణాలలో ఆయన దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం చేసి ఉన్నాడు. ఆ ప్రేమను మనము ధ్యానించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను, చాలామంది ఎంతో ఆసక్తితో ఆశతో క్రీస్తును చూస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి గుడుక గుడుకంలో క్రీస్తు మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ఆయన ప్రకటిస్తున్నాడు. నీ కోసమే నేను మరణిస్తున్నాను, నీ కోసమే నేను బాధపడుతున్నాను, మరి నీవు నా కోసం ఏం చేస్తున్నావు? నన్ను నీ రక్షకుడుగా, ప్రభువుగా, దేవుడుగా, స్నేహితుడుగా అంగీకరిస్తున్నావు, సంతోషం. అది మాత్రమే సరిపోదు. నా ప్రభువు కోసము నేను నా జీవితంలో వ్యక్తిగతంగా ఏం చేస్తున్నాను? ఈరోజు ఆ 7 వాక్యాలలో మాతను చాలా చక్కగా వివరించాను. ప్రభు యొక్క మాటలో ఉన్నటువంటి పరమాత్మాన్ని మనం చెప్పాలి. ఒక్కొక్క మాటలో ఒక్కొక్కరిని ఆయన ఒక్కొక్క దృక్పథంలో తనను అర్థం చేసుకోమని, ఆ మాటల యొక్క పరమార్థాన్ని లోతుగా ధ్యానం చేసుకొని మన విశ్వాసాన్ని బలపరచుకొని ఆయన సమీపముగా నడవమని ఆహ్వానిస్తున్నా. ప్రియుల సహోదరి సహోదరుడ, ఈ వాక్యం నుండి కూడా మనము నెమలి వేసుకుందాం. నేను ఎంతవరకు నా ప్రభువును, నా క్రీస్తును నిజంగా ప్రేమిస్తున్నా? ఆయన ఏ పాపము చేయకున్నాను, ఏ నేరము చేయకున్నాను, నీతిమంతుణ్ణి అన్యాయముగా మరణశిక్ష, అది సాధారణ మరణం కాదు, చాలా పురాతనమైన మరణము, అవమానకరమైన మరణము. అనేక మంది చూస్తూ ఉండగా ఆయన అవమానం జరిగింది. ఆ అవమానము నా పడవలసింది అని ఆయన నాపై వేసుకున్నారు. ఇది నమ్ముదాం ప్రతి ఒక్కరం. మనం అనేక సార్లు అనేక చోట్ల ఎన్నో ఎవరికి తెలియనటువంటి తప్పులు చేసి ఉన్నా వాటన్నింటినీ ఆయన బహిరంగముగా అవమానం పాలయ్యాడు. నా రహస్య పాపాలకు, నా రహస్య అన్యాయ అక్రమాలకు నా ప్రభువు బహిరంగముగా అవమానానికి, బాధకు, శిక్షకు గురి అయ్యాడు. ఇది మనం గుర్తించుకోవాలి. ముఖ్యంగా ఈ కాలం ఈ రోజుల్లో నేను ప్రభువును ఆ దుఃఖంతో చూస్తున్నాను. ఒక్కొక్కరం వ్యక్తిగతంగా నా పాపల కొరకు ఇదిగో నా ప్రభువు ఈ అవమానాన్ని, ఈ బాధను, ఈ కష్టాన్ని, ఈ మరణాన్ని చవిచూచాడు. ఇకనైనా నేను, మనం ప్రార్థన చెప్పాను, ఇకనైనా నా బాధ పర్యంతము నేను మీకు బాధ కలిగించకుండా ఉంటానని ప్రమాణం చేశాను, ప్రార్థన చేశాను. ఇవి మానవ పరిమితం కాకుండా కొంతవరకైనా మన జీవితంలో ఆచరించేవిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఆ శిలువ నాకుని, శిలువను చూసినప్పుడు కొంతమంది నేను గమనించాను, ఆ శిలువ ఉన్నప్పుడు కన్నీటితో ఆయన కథలు చదువుతున్నాను. కారణం
పాపిని నా పాపం కోసము నీవు మరణించావా? ఏమి చేయడం తెలుసుకుంటాను. నిజమే, మనం ఏం చేసినా ఆ యొక్క తీర్చుకొని అది తీర్చుకునే రుణం కాదు. అందుకే రుణాన్ని మనం ఆయన సమర్పించుకోవాలి, మన జీవితాన్ని సమర్పించుకోవాలా, మన జీవన విధానంలో మార్పును కలిగి ఉన్నాం. ఈ రోజుల్లో మనం వింటున్నాం, మన ప్రస్తుత బాబు గారు చూసినటువంటి ఒక మహాయజ్ఞం ద్వారా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఒక కొత్తదనముతో మన క్రైస్తవ విశ్వాసాన్ని నిలుస్తాం, క్రీస్తును వాస్తవంగా చూద్దాం. మన జీవన పద్ధతులు, మన పూజా విధానం కానీ, మన కుటుంబ జీవన విధానాలు కానీ మార్పు రావాలా? ఆ మార్పు రావాలంటే క్రీస్తు ప్రవేశించాలి. ప్రతి మార్పుకు కారణం క్రీస్తు, ఎందుకంటే ఆయన లేకుండా మనమేమి చేయలేము. ఆయన కుటుంబంలో ఉంటే, మనతో ఉంటే, మన జీవితంలో ఉంటే తప్పనిసరిగా మార్పు ఉంటుంది. ప్రియుల సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు కేవలము ఈ దేవాలయానికి కలిగిన కాపురం. మనం ఎంతో బ్రహ్మాండమైన అలంకారంతో ప్రభువును గొప్పగా అలంచుకుంటూ ఇక్కడ ఆరాధిస్తున్నాం, మంచిదే. కానీ ఈ గొప్పతనం ఆ కొండంత దేవునికి ఏదో మనం కొద్దిగా ఆయనను గౌరవించడానికి గొప్పగా చూస్తున్నాం. కానీ అంతకంటే గొప్పగా మన జీవితాలను ఆయన ప్రకాశించాలి. ఈ ప్రకాశం, ఈ వెలుగు, ఈ మోక్ష దృశ్యం మన కుటుంబాలను కలగాలి. బహుశా ఆదరగా గొప్పగా అలంకరించి, ఎందుకంటే ఈ అలంకారము ఇక్కడ పరిమితం కాకూడదు. ఈ గొప్పతనం, ఈ వైభవం, ఈ వెలుగు ప్రతి కుటుంబంలో ప్రకాశించాలి. అందుకే అది దేవాలయం కూడా ఒక నిధి, ఒక గుప్త నిధి. ఇక్కడ సంపద పుష్కలంగా ఉంది. ఆ పుష్కలమైన సంపదను ఒక్కొక్కరు తీసుకెళ్ళండి, ఆత్మీయంగా తీసుకెళ్ళండి. దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఆయన ప్రత్యేకత తక్కువే. మరి ఆ గొప్ప దేవుడి యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని, వెలుగును మనం వ్యక్తిగతంగా కుటుంబంగాను తీసుకెళ్దాం, మన కుటుంబాలను మార్పు రావాలి. అదే ప్రభువు కోరుకునేది. కనుక అలాంటి ఒక ఆత్మీయమైనటువంటి మార్పును, చైతన్యాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఉత్తరం కాబోయేటువంటి శిలువ నాథుడు యేసుక్రీస్తు మనందరిని కూడా దీవించాలి. ముఖ్యంగా శిలువ ఆరాధనలో ప్రతి ఒక్కరము అలాంటి భావంతో, ప్రభు నా కోసం మరణించావు, నీ కోసం నేను నా కుటుంబం మీకు లోపడి ఉన్నాను, మిమ్మల్ని సేవిస్తాము, మిమ్మల్ని జీవిస్తాము అని వాగ్దానం చేద్దాం. ఆ మేరకు ప్రభు మనందరిని కూడా దీవించాలని ప్రార్థించుకుందాం. ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున. Subscribe now and press the bell icon. Never miss an update.